యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు పూర్ణ ఉత్తానాసనము. వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని అస్సలు చేయకూడదు. లోవర్ బ్యాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేసేటప్పుడు మీ మోకాళ్ళని కంపల్సరీగా బెండ్ చేసి పెట్టుకోవాలి. సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ముందుగా మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి కావాల్సిన ఎక్సర్సైజ్ చేసి దాని తర్వాత మీరు ఈ ఆసనాన్ని చేయండి. సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు తలని అంత కిందికి తీసుకొని రాకుండా కనీసం సగమైనా బెండ్ చేసి ఈ ఆసనంతో వచ్చే బెనిఫిట్స్ని పొందవచ్చు. తలని మోకాళ్ళ వైపు తీసుకెళ్ళాలి. చాలామంది వ్యక్తులు పృష్ఠభాగాలని ఇలా వెనకాలకి చేస్తారు. వెనకాలకి చేయకూడదు, పృష్ఠభాగాన్ని ముందుకు చేయండి. పడిపోతానండి. ఎలా పడతారండి మీరు? కింద చేతులు ఉన్నాయి కదా, ఇలా వెయిట్ ముందు చేయగానే మడమలు లేపుతారు. మడమలని లేపకూడదు, మడమలని కింద ప్రెస్ చేయాలి. వెయిట్ని ముందుకు షిఫ్ట్ చేయండి, తలని లోపలికి చేయండి. చేతులని ఇలా స్ట్రెయిట్గా పెట్టకండి, చేతులని బెండ్ చేయండి. ఫార్వర్డ్ బెండ్లో మన బాడీని రిలాక్స్గా పెట్టాలి. రక్త ప్రసరణ బాగా జరగాలి. నడుములో ఈ యొక్క కాళ్ళల్లో స్ట్రెచ్ ఇంటెన్స్గా పడాలి. అదే ఫార్వర్డ్ బెండ్. పైకి వచ్చేయండి. తలలో రక్త ప్రసరణ బాగా పెరగడం వలన స్ట్రెస్ని ఈ యొక్క ఆసనం తగ్గిస్తుంది. నడుములో ఫ్లెక్సిబిలిటీని బాగా పెంచుతుంది. కాళ్ళ వెనకాల ఉండే కండరాలని పైలో రక్త ప్రసరణ బాగా పెరిగించి ఫ్లెక్సిబిలిటీని తీసుకొస్తుంది. ఇప్పుడు మనము ఈ బెల్ట్ యొక్క బెల్ట్ని పట్టుకోవాలి. బెల్ట్ని పట్టుకొని ఇలా ఫార్వర్డ్ బెండ్లో వెళ్దాము. పడతామండి. ఎలా పడతాము? బెల్ట్ని పట్టుకున్నాం కదా. కాదు, ఈ పై బెల్ట్ కాకపోతే కింది బెల్ట్ని పట్టుకోండి. లేదా ఈ కింది బెల్ట్ పై భాగాన్ని పట్టుకోండి. పడరు కాబట్టి బ్యాలెన్స్ బాగా చేయగలుగుతారు. తలని ఇంకా వెనకాలకి చేస్తూ పృష్ఠభాగాలని ముందుకు చేస్తూ ఉండండి. రాను మీ కాళ్ళు స్ట్రెయిట్గా అయిపోవాలి. పొట్టని బాగా బిగించండి. పొట్ట పెద్దగా ఉంది కాబట్టే మీరు కిందికి వంగలేకపోతున్నారు. పొట్టని లోపలికి స్క్వీజ్ చేస్తూ తలని కిందికి వాల్చండి. కావాలంటే కాళ్ళ వేళ్ళని పైకి చేయవచ్చు. దీంతో మన కాళ్ళలో పడే ఇంటెన్సిటీ, స్ట్రెచ్ చాలా తీవ్రంగా అవుతుంది. కావాలంటే చేతులని ఇలా పై బెల్ట్ కూడా తీసుకెళ్ళవచ్చు. ఎంత పైకి చేతులని తీసుకెళ్తారో తీసుకెళ్ళండి. పడే ఛాన్స్ అస్సలు ఉండదు. అయితే రోప్ని టైట్గా పట్టుకోవాలి. తలని లోపలికి చేస్తూ ఉండండి. పొట్ట కండరాలని బిగిస్తూ ఉండండి. మెడని రిలాక్స్గా పెట్టాలి. కళ్ళని మూసుకోండి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. అలా కొంత సమయం పాటు ఉండి మోకాళ్ళని బెండ్ చేసి నెమ్మదిగా ఇలా చైల్డ్స్ పోజ్లో వెళ్ళిపోండి.